మాజీ ఎంపీ చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేకానందకు ఎన్నికల సమయంలో షాక్ తగిలింది వివేకానందకు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థకు వెళ్లిన ఎనిమిది కోట్ల రూపాయలు వ్యాపారంలో భాగంగా జరిగిన లావాదేవీ కాదని ఈడీ అధికారులు తెలిపారు ఇక విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ ఫేమా చట్టాన్ని ఉల్లంఘించిందని తెలిపారు వివేకానంద కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా పేర్కొన్న ఈడీ అధికారులు ఆయనపై ఫేమా చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు ఇటీవల విశాఖ ఇండస్ట్రీస్ కు చెందిన బేగంపేట్లో ఉన్న ఓ బ్యాంకు నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ కు చెందిన నగర్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ లోకి ఎనిమిది కోట్ల రూపాయలు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలిసిందే ఈ మేరకు సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ కు చెందిన ఖాతా వివరాలను తెలుసుకుని ఫ్రీజ్ చేశారు ఈ సమాచారాన్ని ఈడీ ఆదాయ పన్ను శాఖతో పాటు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలిపారు ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మంగళ బుధవారాల్లో వివేకానందకు చెందిన ఇంటితో పాటు విశాఖ ఇండస్ట్రీస్ విజిలెన్స్ సెక్యూరిటీ కార్యాలయాల్లో సోదాలు జరిపారు వాస్తవానికి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ వివేకానంద పరోక్ష నియంత్రణలో నడుస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు ఇటువంటి పరిస్థితుల్లో వివేకానంద ఆయన భార్య ఆయనకు చెందిన కంపెనీలు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ తో వంద కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిపినట్టుగా తమ విచారణలో నిర్ధారణ అయిందని అన్నారు ఈ లావాదేవీల్లో ఇరవై లక్షల రూపాయల లాభం కూడా వచ్చినట్టు బ్యాలెన్స్ షీట్ లో పేర్కొన్నారు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ కు దీర్ఘకాలిక రుణాలు అడ్వాన్సుల రూపంలో అరవై నాలుగు కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్టుగా తెలిపారన్నారు ఇక విచారణలో బ్యాంకు ఖాతాను విశ్లేషించినప్పుడు రెండు రూపాయల మేర లావాదేవీలు జరిగినట్టుగా వెల్లడైందన్నారు ఇక విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ఫేమా నిబంధనలను ఉల్లంఘించినట్టుగా దర్యాప్తులో నిర్ధారణ అయిందన్నారు నిజానికి దీని మాతృ సంస్థ యశ్వంత్ రియల్టర్స్ అని తేలిందన్నారు యశ్వంత్ రియల్టర్స్ కు చెందిన అత్యధిక షేర్లు ఓ విదేశీయుని పేరు మీద ఉన్నట్టు తెలిపారు తనిఖీల్లో డిజిటల్ డివైస్లు డాక్యుమెంట్లు కోట్లాది రూపాయల లెక్కలేని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దొరికాయన్నారు దాంతో పాటు ప్రాపర్టీ డీల్స్ లో పెట్టిన లెక్కల్లో చూపించని వంద కోట్ల రూపాయల వివరాలు లభ్యమైనట్టు తెలిపారు గ్రూప్ లోని కంపెనీల్లో జరిగిన ఇంటర్నల్ లావాదేవీలకు చెందిన సమాచారం కూడా దొరికినట్టు చెప్పారు వాస్తవానికి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ బోగస్ సంస్థ అది పేర్కొన్న చిరునామాలో ఎలాంటి ఆఫీసు లేదని వివరించారు